సంగారెడ్డి జిల్లా మిన్పూర్ మున్సిపాలిటీలోని కేఎస్ఆర్ కాలనీలో సీసీ కెమెరాలను స్థానిక ఎమ్మెల్యే గూడెం మేపాలరెడ్డి ప్రారంభించారు. నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం కాలనీలో హరితారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరో విడత హరితార ప్రోగ్రాంను ఈరోజు మెదక్ జిల్లాలో నర్సాపూర్లో లాంచింగ్ చేయబోతా ఉన్నాడు. దాన్ని మనం ఎక్కడికెక్కడ మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, జిహెచ్ఎంసీ పార్టీ కానీ ఎక్కడికక్కడ మనము హరితార ప్రోగ్రాంను ముందుకు తీసుకుపోవాలి. అలాగే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కేఎస్ఆర్ కాలనీలో సీసీ కెమెరాల ఇనాగ్రేషన్, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండు గారు, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, కౌన్సిలర్లు, కాలనీ నాయకులు, మున్సిపల్ కమిషనర్ గారు, వారి సిబ్బంది, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, పత్రికా సోదరులకు, నా తోట వచ్చిన మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా అప్పుడు ఇచ్చిన ప్రామిస్ ప్రకారంగా సీసీ కెమెరాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఖాళీకి ఉన్న సమస్యలు, డ్రైన్లు కానీ, డ్రైనేజ్ కానీ, మిషన్ భగీరథ వాటర్ కానీ, రోడ్స్ కానీ, ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా మన కేఎస్ఆర్ కాలనీలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన టోటల్ కౌన్సిలర్, కాలనీ వాళ్ళకు అందరికీ, మిత్రులందరికీ, మహిళలకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆరో విడత హరితార కార్యక్రమాన్ని కూడా మన సీఎం గారు నర్సాపూర్లో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన పటంజర్ నియోజకవర్గంలో మన కేఎస్ఆర్ కాలనీ అమీన్పూర్ మున్సిపాలిటీలో ఇక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు మన యొక్క ఈ కాలనీకి గతంలో ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చిన మాటకు సీసీ కెమెరాలు 42 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. వాటికి కొద్ది మధ్యలో ఆ సీసీ కెమెరా అతను కొద్దిగా లేట్ చేయడంలో లేట్ జరగడం అయింది. అదేవిధంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎమ్మెల్యే గారి సహకారంతో, మున్సిపల్ చైర్మన్ సహకారం